సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు డైలీ సింపుల్గా టాస్క్ కంప్లీట్ చేస్తూ 60 రూపీస్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ మనకు 10 రూపీస్ అయితే వస్తుంది. మనకు పేమెంట్ వచ్చేసి 100% వెరిఫైడ్ అయితే వస్తుంది. సో విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నా కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చేయండి. మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. సో ఓవరాల్గా డిస్క్రిప్షన్లో మీకు ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చిండని సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. వన్స్ ఇక్కడ మీరు లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత గెట్ ఇట్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సెండ్ పైన అయితే క్లిక్ చేసే. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకుని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని సింపుల్గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటాయితే ఉంటుంది. కింద మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, ప్రోడక్ట్, ఆయిల్ ఫండ్, యూజర్ అని. సింపుల్గా యూజర్ పైన అయితే క్లిక్ చేయండి. యూజర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 10 రూపీస్ అయితే వస్తాయి. మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన సైన్ అప్ ప్రాసెస్ దగ్గర. సో మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన మీకు సైన్ అప్ బోనస్ 10 రూపీస్ అయితే వచ్చేస్తాయి. సో మిగతా అర్నింగ్ ఎలా అర్నింగ్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిండని సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్టడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా మనకు అప్లికేషన్లో మెయిన్గా సెల్ ఫండింగ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు యూజర్ అనే ఆప్షన్ అయితే ఉంది. యూజర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసే టాస్క్ సెంటర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ వన్స్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైలీ చెక్ ఇన్ అని, షేర్ ఆన్ వాట్సాప్ కానీ, షేర్ ఆన్ ఫేస్బుక్, షేర్ ఆన్ టెలిగ్రామ్. సో ఇలా మనకు సింపుల్గా సోషల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో మనకు, సో అందులో వచ్చేసి మనం షేర్ చేస్తే చాలు. సింపుల్గా ఇక్కడ డైలీ చెక్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు టు ఫినిష్ అయితే ఇక్కడ మనకు సిగ్నల్ ప్రాబ్లం అయింది కాబట్టి సో ఇక్కడ అయితే వస్తుంది. మీరు ఇక్కడ సింపుల్గా టు ఫినిష్ పైన అయితే క్లిక్ చేయండి, డైలీ చెక్ ఇన్ అయితే వచ్చేస్తుంది. సో మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టు ఫినిష్ పైన అయితే క్లిక్ చేసి వాట్సాప్లో అయితే షేర్ చేసుకోండి. సో 10 రూపీస్ అయితే వస్తుంది. షేర్ ఆన్ వాట్సాప్ అంటే ఫేస్బుక్లో షేర్ చేసే 10 రూపీస్, అలాగే మనకు టెలిగ్రామ్లో షేర్ చేసే 10 రూపీస్, అలాగే మనకు 4 గ్రూప్స్లో షేర్ చేసే సో 4 రూపీస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద మీకు మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ ఈ చెక్ ఇన్ కూడా చేసి కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కొన్ని టాస్క్ అయితే ఉన్నాయి. టాస్క్ అయితే కంప్లీట్ చేయండి, దీనికి సంబంధించిన అమౌంట్ కూడా అయితే వచ్చేసింది. అండ్ మెయిన్గా ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా ఈ టాస్క్ అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మీకు ఇక్కడ మీకు మై ఎక్స్పీరియన్స్ గోల్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఇందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ ఇక్కడ మై బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ అర్న్ చేసుకోవాలంటే మీరు రెఫర్ చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మనకు యూజర్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా షేర్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ షేర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా ఇన్వైట్ నౌ పని అయితే క్లిక్ చేస్తే మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసినారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి అతను కూడా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలు, మీకు 10 రూపీస్ అయితే ఇన్స్టాంట్గా అయితే వాలెట్లో అయితే యాడ్ అవుతాయి. సో ఇలా మీరు జస్ట్ 20 మెంబర్స్ని అయితే రెఫర్ చేసుకోండి. వన్స్ ఇక్కడ 20 మెంబర్స్ రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ సెట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసి సో మీ యొక్క ఫండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. వన్స్ మీ యొక్క ఫండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుండే, అంటే సింపుల్గా మనం విత్డ్రా ప్రాసెస్ చేసుకోవడానికి అక్కడ. సో ఎక్కడైతే మనం మనీ అయితే రిసీవ్ చేసుకోవాలి కాబట్టి సో దాని సింపుల్గా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సింపుల్గా మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. అవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీరు సక్సెస్ఫుల్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు 200 రూపీస్ మినిమం బ్యాలెన్స్ అయితే మనం విత్డ్రా అయితే చేసుకోగలం. సింపుల్గా ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ 200 రూపీస్ ఎంటర్ చేసి ఇక్కడ కింద విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ విత్డ్రా చేసిన తర్వాత వితిన్ 2 డేస్లో అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమంగా మనకు 1 డేలో అయితే పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్కి ఒకరికి వచ్చేసి పేమెంట్ కూడా అయితే రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే అతను విత్డ్రా అయితే చేశాడు. ఇక్కడ డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి, 18/1/2022, 267 రూపీస్ అయితే విత్డ్రా చేశాడు. అండ్ అతనికి వచ్చేసి 243 రూపీస్ అయితే వచ్చేసింది. అంటే మనకు టోటల్గా ఒక 20 రూపీస్ ట్యాక్స్ అయితే పోయింది, బట్ పేమెంట్ అయితే 100% అయితే వచ్చేసింది. సో ఎవరు కూడా మిస్ అయితే కాదు. పర్ రెఫర్కి మనకు
10 రూపీస్ అయితే ఇస్తున్నారు. జస్ట్ ఒక 20 మెంబర్స్ని రెఫర్ చేసి కూడా మీరు విత్డ్రా అంటే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీరు అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ యూస్ చేసుకోవాలంటే సింపుల్గా షేర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెఫర్ లింక్ అయితే జనరేట్ చేసుకోండి. సో మీ యొక్క రెఫర్ లింక్ జనరేట్ చేసుకున్న తర్వాత ఒకే డివైజ్లో ఉన్న వాళ్ళు సో ఇలాంటి అప్లికేషన్లో ఉండే క్రోమ్ బ్రౌజర్లో పే చేసి ఒక కొత్త మొబైల్ నెంబర్ ఇస్తే సో రిజిస్టర్ అయితే కావచ్చు. సో రెఫర్ కోడ్ వచ్చేటప్పుడు మీ మెయిన్ అకౌంట్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇచ్చేయండి. సో లేదంటే ఇక్కడ కివీ బ్రౌజర్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోండి. ఈజీగా మీకు 20 రెఫర్స్ అయితే మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేసుకొని వాళ్ళు కూడా అర్నింగ్ అయితే చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలంటే. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి